ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివ్గా పెట్టుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అమెజాన్ వర్క్ ఫ్రమ్ జాబ్స్ 2022 అప్లై ఫర్ లేటెస్ట్ ఓపెనింగ్. మనకు అమెజాన్ నుండి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరుగుతుంది. మీకు సెలెక్ట్ అయిన తర్వాత ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి కూడా మీకు వర్క్ ప్రాసెస్ మీద ల్యాప్టాప్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ట్రాన్సాక్షన్ రిస్క్ ఇన్వెస్టిగేషన్ అబౌ హైదరాబాద్ నుండి అయితే మనకు ఈ యొక్క జాబ్ డీటెయిల్స్ అనేది రావడం అయితే జరిగింది. సో సింపుల్ ప్రాసెస్ అండ్ సింపుల్ వేలో అయితే మనము జాబ్స్ అనేది అప్లై అనేది చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ మీరు సోర్స్ డీటెయిల్స్ విషయానికి వస్తే, అంటే మీ యొక్క జాబ్కి జాబ్ ఆర్డర్, సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్, అమెజాన్ ఎంప్లాయ్ రిఫరల్, ఏ విధంగా యొక్క జాబ్ డీటెయిల్స్ అనేది మీకు తెలిసిందని వాళ్ళు అడగడం అయితే జరుగుతుంది. సో మీరు ఇక్కడ సోషల్ మీడియాని ట్యాప్ చేయండి. దాని తర్వాత మీ యొక్క ఫుల్ నేమ్, మీ యొక్క మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, అనదర్ మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, సిటిజన్షిప్, నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క అడ్రస్, అవన్నీ అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. మీ యొక్క పిన్ కోడ్ ఏదైతే పిన్ కోడ్ ఉంటుందో అవన్నీ ఫిల్ చేయండి. దాని తర్వాత మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముంటుందో, 10th 10+ డిప్లొమా, 12th గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏదైతే చేస్తున్నారో ప్రజెంట్ అదైతే మీరు మెన్షన్ చేయండి. అదేవిధంగా ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా మీరు మెన్షన్ చేయండి. ఎడ్యుకేషన్ టైప్ వచ్చేసి మీకు ఆర్ట్సా, కామర్స్కి చెందిన వాళ్ళ, ఇంజనీరింగ్ చెందిన వాళ్ళ, సైన్స్కి చెందిన వాళ్ళు ఉండరు. సో మీ యొక్క తీసుకున్న బ్రాంచ్ ఏ స్కీమ్కి చెందినదో అది కూడా మీరు ట్యాప్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేయండి. అదేవిధంగా మీరు ఆల్రెడీ ఏదైనా కంపెనీలో వర్క్ చేసిన వాళ్ళైతే మీ యొక్క వర్క్ ఎక్స్పీరియన్స్ సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ఫిల్ చేయడం అయితే చేయండి. అదర్ డీటెయిల్స్ విషయానికి వస్తే మీకు కొన్ని క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది, మీకు ఆప్షన్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అది చూజ్ చేసి మీరు అదైతే పెట్టండి. దాని తర్వాత మీ యొక్క పాన్ అండ్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అనేది అడగడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మెయిన్ ఏంటిదంటే డాక్యుమెంట్స్ అన్నమాట. మీ యొక్క ఫోటో అండ్ రెజ్యూమ్ అనేది వీళ్ళు ఆ యొక్క వెబ్సైట్లో మనం అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో వాళ్లకు కావాల్సిన స్కిల్స్ మీ యొక్క రెజ్యూమ్లో ఉన్నట్టయితే మీ యొక్క రెజ్యూమ్ అనేది వాళ్లకు సింపుల్గా షార్ట్ లిస్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. దాని ద్వారా మీకు జాబ్ రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో అవన్నీ మీరు టైప్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ వచ్చేసి వాళ్ళకు వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. సో వాళ్ళకు రిక్రూట్మెంట్ కింద ఉన్న స్కిల్స్ అన్నీ మీ యొక్క రెజ్యూమ్లో ఉంటే వీళ్ళు సింపుల్గా అయితే మనకు షార్ట్ లిస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో షార్ట్ లిస్ట్ అయితే మీకు మెయిల్ కానీ, అమెజాన్ నుండి ఫోన్ కానీ ఏదో ఒకటి రావడం అయితే జరుగుతుంది. సో దాని ద్వారా అయితే మనము రెస్పాన్స్ అయితే తీసుకోవచ్చు అన్నమాట. So thanks for watching, friends.